చీరాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డి సుబ్బారావు రామకృష్ణ మాట్లాడుతూ, ప్రజలకు విద్యార్థులకు సేవ చేయటమే లక్ష్యంగా చీరాల లయన్స్ క్లబ్ పనిచేస్తుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరాంజనేయులు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వటం శుభ పరిణామమని అన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఈ రెడ్డి గారి స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులకు 10కి 10 మార్కులు వచ్చిన ఎంతమంది విద్యార్థులకి అయినా సరే ఒక 5000 రూపాయలు మా సంస్థ వెంకటేశ్వర టీవీ అండ్ రేడియో అంటే తరఫున ఇవ్వాలని చూస్తున్నాం, ఇస్తాం. నేను ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమం దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. అలాగే ఈ స్కూల్లో మేము ఇక్కడ పిల్లలకి అందరికీ పనిచేయడం ఏర్పాటు చేస్తున్నాం. స్కూల్లో కూడా ఇలాగే తెలుసు, ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకోవాలి. మనం ఐటీడీ వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు అనేక మంది సహకారంతో ఈ టాయిలెట్స్ కానివ్వండి, అలానే స్కూల్కి కావాల్సిన మరమ్మతులు కానివ్వండి, అన్నింటినీ సాధించుకోగలిగాం. ఇటీవల మన కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు కూడా మనకి మన హిందీ టీచర్ భవానీ టీచర్ గారు కూడా వాళ్ళ హస్బెండ్ గారు వారు మేము కూడా ఈ పాఠశాలకు ఏదో చేయాలి అనే మంచి సంకల్పంతో మనకు పాఠశాల డయాస్ ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత మనం త్వరలో ఆ కార్యక్రమాలన్నీ అక్కడే ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇలా మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఈ పాఠశాల కోసం మీ అందరి దగ్గర ఫీజులు కూడా ఇంకా కరెక్ట్ చేయకుండానే మనకు ఉపాధ్యాయులు మనందరం కాదు సార్, మనం 50-100 రూపాయలు మనమే కడదాం, పిల్లలకు ఇబ్బంది లేకుండా చేద్దాం, ఇక్కడ ఉన్న పిల్లలందరూ మన పిల్లలు అనుకొని మా పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తా ఉన్నారు. ఇందా మాట్లాడి చెప్పారు ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ స్కూళ్ళలో మీ మీద కేవలం ఒక అబ్బాయి బాగా మంచిగా చదివితే వాడి వల్ల 10,000 రూపాయలు సంపాదిస్తుంది, మీకు ఎక్కువ సంపాదిస్తుంది. కానీ మాకు అలా ఉండదు, మేమందరం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి ఈ పాఠశాల చదివే విద్యార్థులు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.